యుక్రెయిన్ నుంచి భారతీయులను తరలించి ఆపరేషన్ గంగా కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఇవాళ ఒక్క రోజే 3726 మందిని భారత్ తరలిస్తోంది. కేంద్ర ఇప్పటికే యుక్రెయిన్ పొరుగు దేశాలకు వెళ్ళిన కేంద్ర మంత్రులు అక్కడ ఉన్న భారతీయులను వాయుసేన విమానాల్లో భారత్ కు తరలిస్తున్నారు. ఇవాళ హంగేరీ, రొమానియా, స్లోవేకియా, పోలాండ్ దేశాల నుంచి 9 ఐఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్, 11 ఎయిర్ ఇండియా విమానాల్లో భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్నారు. కబుజారెస్ నుంచి 8, సుసేవా నుంచి 2, కోసి నుంచి 1, దాబెస్ నుంచి 5, రెజస్వో నుంచి 3 విమానాలు భారత్కు చేరుకున్నాయి. ఇప్పటికే యుక్రెయిన్ నుంచి భారతీయులను హంగేరీ, రొమానియా, స్లోవేకియా, పోలాండ్కు రావాలని కేంద్రం సూచించింది. నిన్న కార్కివ్ నుంచి కూడా భారీగా భారత విద్యార్థులు పొరుగు దేశాలకు చేరుకున్నారు. వారితో పాటు ఇప్పటికే కీవ్ సహా ఇతర నగరాల నుంచి వచ్చిన భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది కేంద్రం. 4 కేంద్ర మంత్రులు భారతీయుల తరలింపు ప్రక్రియను అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు.